దసరా మహోత్సవాలు రెండో రోజు బాలత్రిపురసుందరి అలంకారం ఓం గణనా గణపతిగొంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశ్రుణుతు సాదనం శ్రీ మహాగణాధిపత ప్రణోదేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీ మహాసరస్వత్యై నమో నమ ఆదిత్యాయ చ సోమాయ యమంగళాయ బుధాయ చ గురు రాహవే కేతవే నమ ఇవాళ జగదమ్మను కనకదుర్గ గుడి మీద ఇక్కడ దేవస్థానం వారు బాల సుందరి అలంకారంగా ఏర్పాటు చేశారు సహజంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ ప్రాంతం అంతా కూడా కనకదుర్గ దేవస్థానం వారు అనుష్టిస్తున్నటువంటి అలంకారాల యొక్క విధానాన్ని మొత్తం అందరూ కూడా పాటిస్తూ ఉంటారు సరే దేవతామూర్తులు చాలా ఉన్నాయి నవదుర్గలతో అలంకారం చేసేవాళ్ళు దశ మహావిద్యలతో అలంకారం చేసేవాళ్ళు మరి యొక్క సాధారణమైనటువంటి సామాన్య ఉపాసన క్రమంలో సదాచారంలో ఉన్నటువంటి ఉపాసన క్రమంలో ఉన్నటువంటి దేవతామూర్తులతో చేసే చేసేవాళ్ళు ఉన్నారు అయితే మనం ఆ ఉపాసన క్రమంలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళ యొక్క విశేషాలు ఇవాళ అలంకార మూర్తి యొక్క విశేషం ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం చాలా పెద్ద స్థాయిలో ఉత్సవాలు చేస్తూ ఉంటారు ఉత్సవాలు చేస్తున్నప్పుడు మనం లఘువుగా ఈ అలంకారం చేస్తున్నాం అసలు ఈ అమ్మవారు ఎవరు ఈ అమ్మవారు పురాణంలో ఏ సందర్భంలో వచ్చింది అనేటువంటి విజ్ఞానాన్ని అంత పెద్ద పెద్ద ఖర్చు పెట్టి ప్రింట్ చేసేటప్పుడు కొంత ప్రజలు చదువుకుంటే అర్థమయ్యేలాగా కొంత మ్యాటర్ రాస్తే కూడా వాళ్ళు చాలా ఆనందిస్తారు సహజంగా మనకి ఈ ఉపాసనలు మంత్రము మంత్ర సంబంధమైనటువంటి బలం ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కువగా ఇంకా అనుష్టిస్తూనే ఉన్నారు అందుకోసమే దేవాలయాల్లో ఇంతమంది భక్తులు వస్తున్న కారణం వారికి అవ్వాలి నేను చాలా బ్రోచర్లు చూశాను ఎక్కడ కూడా బాలామ్మవారు అంటే అసలు ఆవిడెవరు ఎందుకు ఆవిర్భవించింది ఆవిడ యొక్క గొప్పతనం ఏమిటి ఆవిడని ఉపాసిస్తే వచ్చే ఫలితాలు ఏమిటి ప్రతి వాడికి కూడా ఉపాసన చేస్తున్నాము పూజ చేస్తున్నాం అంటే ఏదో కలిసిన వాళ్ళని కోరుకుంటారు అక్కడికి వెళ్ళి అలంకారంలో ఉన్న ఫోటో ఇవాళ మనకి ఇక్కడ బ్రోచర్ మీద కనబడుతుంటే ఇక్కడ చూసుకోవచ్చు కదా మనం అక్కడ దాకా వెళ్తున్నాం వెళ్తున్నాము అంటే భక్తితో వెళ్తున్నారు ఇక్కడ భక్తితో వెళ్ళేవాడికి విజ్ఞానం కనుక లభిస్తే వాడికి దాని మీద లక్ష్యం పెరుగుతుంది అందువలన మనం ఈ కథాగమనాలను మనకి భగవద్ అనుగ్రహంలో ఈ ఛానల్ వాళ్ళు ఏదైనా సరే తెలిసినంతవరకు చెప్తూ ఉన్నారు నేను కూడా పూర్తి స్థాయిలో పెద్ద పండితుడే కాదు ఈ పురాణ విశేషాల్లో ఎందుకంటే పురాణ విశేషాలని కూడా ఒక పెద్ద సముద్రం లాంటివి దానికి ఒక అవధి లేదు పురాణాలు ఉప పురాణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుంటే సర్వజ్ఞుడు అనిపిస్తూ ఉంటారు పురాణవేత్తన అందుకోసమే అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ దశమహావిద్యల్లో ఉపాసనా దేవతలు ఎవరు అక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడ ఈ సా సదాచారంలో చేస్తున్నటువంటి యొక్క అమ్మవారులు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారనే విశేషాలు తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం బాగా ఉంది ప్రతి అమ్మవారు ఆవిడ ఆవిర్భవించడానికి ఒక కథాగమనం ఉంది ఆ కథాగమనాన్ని ఆధారం చేసుకునే మొత్తం అంతా కూడా పురాణాల్లో మనకి విశిష్టమైనటువంటి స్థానం ఏర్పాటు చేశారు బాలా త్రిపుర సుందరిని చూడాలి అంటే కనుక మనం బ్రహ్మాండ పురాణాన్ని బాగా ఉండాలి సాధారణంగా లలితా లలితాహస్త్రనామం అందరూ పారాయణ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో టీవీల్లో కూడా అందరూ పారాయణ చేసుకునేందుకు వీలుగా ప్రొనౌన్సియేషన్ బాగా నేర్పడానికి వీలుగా కూడా ఏర్పాటు చేశారు లలితా సహస్రనామాన్ని బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి లలితా సహస్రనామాన్ని లలితోపాఖ్యానం అనే పేరుతో శ్రీ లలిత అనే పేరుతో సామవేదం వారు కూడా చక్కటి పుస్తకం ఒకటి ప్రింట్ చేశారు సామవేదం షణ్ముఖ శర్మ గారు అర్థం తెలియకుండా నాము అర్థం తెలియకుండా మంత్ర ఉపాసన ఇవి వ్యర్థం అడ్రస్ లేకుండా పోస్ట్ పడేస్తే అవి ఎట్లా వెళ్తాయో అది కూడా అంతే మ్యాటర్ లేకుండా ఉన్నటువంటి ఉత్తరాలు ఏమన్నా వాటికి విలువ ఎట్లా ఉంటుంది దానికి కూడా అట్లాగే ఉంటుంది అందువల్ల ఉపాసన చేస్తున్నామంటే వాటి యొక్క విలువ తెలియాలి దళతోపాఖ్యానం చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు సాగి చాగంటి వారు కానీ సామోదశర్మ గారు కానీ పురాణ మహేశ్వర శర్మ గారు కానీ వీళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళ యొక్క ఉపన్యాసాలు వింటే అందులో చాలా విశేషాలు తెలుస్తాయి ఉపాసుకులకి భక్తితో పూజ చేసేవాడు కూడా చక్రార్తన చేస్తున్నాడు చక్రం అంటే ఏమిటి ఆ చక్రంలో కోణాలు ఏమిటి ఆ ఏమిటి వాటి యొక్క స్థానాలు ఏమిటి ఆ బిందువు అంటే ఏమిటి తెలియాలి తెలిస్తే ఇంకా చాలా విశేషంగా ముందుకు వెళ్తూ ఉంటుంది బాల అనగానే ఓ చిన్నపిల్లనుకుంటారు ఒక కిడ్ అనేటువంటి భావనలో ఉంటారు అమ్మవారు అసలు ఆ రూపం ఎందుకు వచ్చింది అనగానే మధ్యన ఈ గ్రాఫిక్స్లో అమ్మవారి ఫోటోలు చాలా చక్కగా అందంగానే తీస్తున్నారు చాలా గొప్పగా తీస్తున్నారు బాగుంది కానీయండి ఉపాసనా కాండలో బాల అమ్మవారికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది కేవలం మాత్రమే అనుష్ఠానం చేసేటువంటి దీక్షాపరులు ఉన్నారు అలా చేసి శక్తిని ఉపాసనా శక్తిని పొందారు పూర్వం మన చిన్నతనంలో కనకదుర్గ దేవస్థానంలో ఇంత రద్దీ ఉండే రో కా కాని రోజుల్లో మరి ఉపాసకులు చాలామంది అక్కడ కొన్నాళ్ళు అక్కడ ఉండి అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న యంత్రానికి బాల మంత్రాన్ని అనుష్ఠించి ధార వెళ్తూ వెళుతూ ఉండేవాళ్ళ ఇప్పుడు ఎవరైనా వచ్చి బయట వాళ్ళు అక్కడ జపం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఆ స్థలం అంత రద్దీగా తయారైంది అయితే ఆ ఉపాసనలో అమ్మవారు అంటే మనందరికీ కూడా చిన్నపిల్ల అనేటువంటి భావన వస్తూ ఉంటుంది నిజమా చిన్నపిల్లైన బాల త్రిపుర సుందరి పేరు లలిత త్రిపుర సుందరి ఈ బాలన కానీ చిన్నపిల్ల అనేటువంటి భావన మైండ్లో పడితే ఉపాసనలో మనం ముందుకు వెళ్ళాం చాలామంది ఆ బాల గురించి తెలిస్తే కనుక అది సిద్ధించేదాకా ఉపాసన చేస్తూ ఉంటారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పేసి ఉండేవారు చందోలు ఆయన నిత్యం బాల మంత్రాన్ని విశేషంగా అనుష్ఠించారు ఆయన పరమపదించినప్పుడు ఆ చితిమండల నుంచి అగ్ని బాలరూపంగా వచ్చిందని చెప్పేసేసి అలాగే బాల అమ్మవారు ప్రత్యక్షంగా ఆ ఇంట్లో నడయాడిందని చెప్పేసి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అటువంటి గొప్పదైనటువంటి ఉపాసన పేరుకి చాలా చిన్నది బాల ఆ పిలుస్తుంటేనే మనకేదో కొంచెం చాలా చిన్నపిల్లని భావన చేసినట్టుగా అనిపిస్తుంది మంత్రం కూడా చాలా చిన్నదే కానీ ఆ మంత్రంలో ఉన్నటువంటి పట్టు చాలా గొప్పదండి ఆవిడ వాగేశ్వరి కామేశ్వరి బాల వాగీశ్వరి విద్మహే కామేశ్వరి చధమహి తన్న క్లినః ప్రచోదయా అతని చెప్తూ ఉంటారు వాక్కు అధిపతి ఆవిడే అలాగే మన యొక్క కామ్యాలు తీర్చడానికి కూడా ఆవిడ ఉపయోగపడుతుంది సర్వ వశీకరణ జరుగుతుంది సర్వజనం వశీకరణ జరుగుతుంది సర్వరాజ స్త్రీ పురుష వశీకరణ జరుగుతుంది ఇది నిజమా అంటే నువ్వు ఉపాసన చేసావా అని అడగాలి ఉపాసన అనేది స్థాయి పెరుగుతున్న కొద్ది దాంట్లో బలం పెరుగుతున్న కొద్ది దాని యొక్క సిద్ధి బలిస్తుంది ఇది మన భారతదేశంలో మన సనాతన ధర్మానికి మాత్రమే అది ఉపాసన అంటే దాని పెద్ద విశేషమా ప్రూవ్ చేయగలవా అని అడిగేవాళ్ళు ఉన్నారు కానీ ఇతరస్తులు ఎవరు కూడా ఏం చెప్పినా కానీ అది ప్రూవ్ చేస్తావా నిజమా సైన్స్ అని అడగడానికి ఎవరు ముందుకు రారు అయితే ఎవరో ఏదో అనుకుంటున్నారన్న మాట పక్కన భారే నిజంగా సైన్సే అది మంత్రం మన మైండ్ సెట్లో అనేక రకాలైన వైబ్రేషన్స్ ఉంటే ఆ వైబ్రేషన్స్లో కొన్ని కొన్ని బీజాక్షరాలతో కొంత కొంత శక్తిని పొందించేటువంటి ప్రయత్నాలు దానికోసం ఉపయోగించినవే ఈ యొక్క మంత్రాలు అక్షరాలు మూడే ఉంటాయి అమ్మవారి అక్షరాలు ఆ బీజం వాగ్బీజం కామబీజం కామరాజు బీజం అంటే అది ఆకర్షణకు ఉపయోగపడుతుంది జనాభాకి అటువంటి శక్తివంతమైనటువంటి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం అది పేరుకు వినడానికి బాల అనే పేరుతో చిన్నపిల్లగా అనిపిస్తున్నా కానీ మొత్తం లలిత త్రిపుర సుందరి అమ్మవారి యొక్క విధానంలో ఏవైతే మొత్తం శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు కూడా ఇక్కడ బాలా త్రిపుర సుందరి దగ్గర ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అట్లాగా ఎందుకు వచ్చాయి అట్లాగా అని ఒక శోధన చేసుకొస్తే బ్రహ్మాండ పురాణంలో మరి ఆ పురాణాంతర్గతమైన అంశాలను చూసుకున్నప్పుడు లలితామాత రాక్షస సంహారం కోసం చెప్పి ఆవిర్భవించింది భండాసురుడు అనేవాడు కూడా పుట్టాడు వాడు మన్మధుడు చచ్చిపోయినప్పుడు వాడి యొక్క అంటే మన్మధుడిని పరమేశ్వరుడు మూడో గంట చూడగా వాడు భస్మ అయిపోయాడు ఆ భస్మంలోని చిత్రకర్మ అనేవాడు చేసినటువంటి పని మూలంగా ఇక్కడ ఒక బాలుడు ఉద్భవించాడు వాడే భండాసురుడు వాడి సోదరుడు విషంగుడు విశుక్రుడు వీళ్ళు ముగ్గురు కలిసి ముల్లోకాలని పట్టి పీడించి మొత్తం దేవతలందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలని చెప్పు వెళ్ళగొట్టి రాజ్యాన్ని మొత్తాలని కూడా ప్రపంచం ముల్లోకాలని మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుని పరిపాలన చేస్తూ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని హింస పెడుతున్నారు దేవతలను ఇబ్బంది పెడుతున్నారు ఆ సందర్భంలో దేవతలు అందరూ ప్రార్థించి అక్కడ వాళ్ళ యొక్క తేజస్సు మొత్తాన్ని కూడా ఒక అగ్నిగుండంలాగా తయారు చేసి అందులో హోమం చేసినప్పుడు ఆ ఆవిర్భాగాలు ఇచ్చిన తర్వాత అందులో నుంచి జగన్మాత ఆవిర్భవించింది చదగ్నికుండ సంభూత దేవకార్య సముదీత అని చెప్పి చెప్తూ ఉంటారు అలా వచ్చినటువంటి ఆవిడ భండాసురుడు రాజ్యంలో అక్కడ నిత్యకర్మానుష్ఠానం బాగా సాగుతోంది వేదఘోష బాగా సాగుతోంది నిత్యం స్వాహస్వహకారాలతో అగ్నిహోత్రుడు దేవతలకి ఆవిర్భాగాలకు సంబంధించినటువంటి అంశాలతో అక్కడ యజ్ఞాగాది క్రతువులు వ్యవహారాలు నడుస్తున్నాయి కర్మ బాగా అనుష్ఠబడుతోంది కాబట్టి మనం ప్రత్యక్షంగా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఉండగా సాక్షాత్తు శ్రీమన్నారాయణ మోహిని అవతారం ఎత్తి అక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మోహితులను చేసి వాళ్ళు కర్మభృష్టులై సకాలంలో సంధ్యావనం చేయకుండా ఉండడం అలా ప్రారంభం చేసే కర్మభృష్టులై వాళ్ళు మొత్తం అంతా కూడా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రలోభాలకు గురై వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు శుక్రాచారి వాడు చెప్తారు అయినా మీకు ఇదేదో విష్ణుమూర్తి యొక్క పథకంలాగా ఉంది రాక్షసులని మొత్తం అంతా కూడా ఇబ్బంది పెట్టడానికి అని చెప్పేసి దేవతల పన్ను నా పన్నాగంలాగా ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన అప్పుడు వినరకు వెనకండి అట్లా ఉండేసరికి ఆ సందర్భంలో రాజ్యం ద్రష్టు పెట్టాక జగన్మాత అప్పుడు భండాసుడు రాజ్యం మీద దండయాత్ర ప్రారంభం చేస్తుంది ఏమండి అలా చేస్తున్న సందర్భంలో అక్కడ దేవతలకి రాక్షసులకి యుద్ధం ప్రారంభమైంది సరే యుద్ధం నడుస్తోంది అమ్మవారికి మంత్రినిగా రాజశ్యాములో ఉన్నారు సేనాధిపతిగా వారాహి దేవత ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి అమ్మవారి యొక్క సైన్య సైన్యాన్ని నడుపుతో వాళ్ళే చక్కగా గైడ్ చేస్తూ యుద్ధం సాగుతోంది ఒక సందర్భంలో మరి ఈ దేవత సంబంధమైనటువంటి సేనలు నడిపించే ప్రయత్నంలో మంత్రిని వారాహి రావడం ఆలస్యం అవుతుంది ఎందుకో ప్రాతకాలం యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి ఆ సందర్భంలో భండాసుడు యొక్క పుత్రులందరూ కూడా యుద్ధానికి వస్తారు ఆ భండాసుడు యొక్క పుత్రులు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళతో యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి జగన్మాత బాలా సుందరి అమ్మవారు ఆవిడ యుద్ధానికి నేను బయలుదేరి వెళ్తానమ్మా అని అడుగుతుంది లలితామాతతో అడిగేసరికి యుద్ధానికి వెళ్తాను అంటే ఆయుధాలన్నీ ఇచ్చి పంపించాలి కదా ఒక గురువుగారు శిష్యుడిని పాఠం చెప్పి అన్ని రకాలైనటువంటి పాఠాలు చెప్పి వాడికి ప్రకరణం నేర్పకుండా పంపించాడుకోండి చేసే విధానాలు నేర్పకుండా పంపించాడు అనుకోండి ప్రాక్టికాలిటీ ఏమి ఉపయోగం ఉండదు వాడు మళ్ళీ మొదటి నుంచి సంఘంలో నేర్చుకుంటూ ఉండాలి అదే యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధ విద్యలన్నీ నేర్పాక వాడి దగ్గర కత్తి లేకపోతే ఆయుధాలు ఏం లేకపోతే అందరూ మల్ల యుద్ధం చేయలేరు కదా మరి జగన్మాతని అక్కడ బాలా త్రిపుర సుందర అమ్మవారు యుద్ధానికి వెళ్తా అన్నప్పుడు ఆవిడని ప్రార్థించినప్పుడు జగన్మాత లలిత అమ్మవారు ఏం చేసిందంటే తన దగ్గర అంకుశంలోంచి ఆ కళం తీసి అక్కడ అంకుశం ఇచ్చేసింది బాలమ్మవారికి పాషంలో నుంచి పాషం వచ్చింది ధనస్సులో నుంచి ధనస్సు ఇచ్చింది ఖడ్గంలో ఖడ్గం ఇచ్చింది గదలో నుంచి గద ఇచ్చింది మొత్తం అంతా కూడా ఆవిడ దగ్గర ఏవైతే దివ్య శక్తులు ఉన్నాయో ఏవైతే అస్త్రశస్త్రాలు ఉన్నాయో ఏవైతే ఆయుధాలు వాటి అన్నిటిని కూడా మళ్ళీ ఉత్పత్తి చేసి అక్కడ బాల అమ్మవారికి యుద్ధానికి వెళ్ళడానికి వీలుగా పరిపూర్ణంగా సన్నద్ధురాలు చేసింది కవచం ఆయుధాలు వ్యవహారాలని కూడా రథం కూడా ఏర్పాటు చేసింది వాడికి అంటే ఇక్కడ లలిత అంటే బాల బాల అంటే లలిత రెండింటికి తేడా లేనటువంటి స్థాయిలో అక్కడ మొత్తం అంతా కూడా సమకూర్చి అమ్మవారిని అట్లా సిద్ధం చేసి మనకి లలితాహ్రామంలో కూడా వస్తుంది భండపుత్రుక్త బాల లీలా వినోదిని దీనికోసం భాష్యం దగ్గర చదివిన లేదా ఇందాక చెప్పాను సరా ఈ భాష్యం అనేది మనకి భాస్కరాచార్యుల వారు రాసినటువంటి సౌభాగ్య భాస్కరదయం అని చెప్పి పుస్తకంతో వ్యాఖ్యానం మధ్యన నోరి భోగేశ్వర సమ్మ గారు మళ్ళీ దాన్ని చక్కగా సంస్కరించి ప్రింట్ చేయించారు ఆ పుస్తకాలు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి విజయవాడలో కూడా మీకు శివకామేశ్వరి గ్రంథమాల భారతీయ గ్రంథమాల అని చెప్పేసి ఉన్నాయి మన సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రంలో స్టాల్స్ ఉన్నాయి అందులో దొరుకుతాయి పుస్తకాలు అలాగే సామవేదం వారసిన స్త్రీలతో కూడా ఈ నామాలకి అర్థం వస్తాయి బండపుత్ర వధోద్యుక్త బాల లీలా వినోదం అక్కడ దాని వెనకాల నామాలు ఆ బా బాలమ్మవారు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఆవిడ చే చేసినటువంటి లీలలు ఆవిడ యుద్ధానికి వెళ్ళడం అన్నీ కూడా వస్తాయి సరే ఏవైతే మొత్తం ఆయుధాలు మొత్తం అన్ని కూడా అస్త్రశస్త్రాలు అన్నీ కూడా ఏర్పడినాయో ఆ సందర్భంలో జగన్మాత ఆ బాలమ్మవారిని ఆదేశించి యుద్ధానికి వెళ్ళమంటుంది ఇవిడ ఆ భండాసురుడు యొక్క పుత్రులందరితో కూడా యుద్ధం చేసి వాళ్ళను మొత్తం కూడా సంహరిస్తూ ఉంటుంది ఓ పక్కన ఆ యుద్ధం జరుగుతుండగా వారాహి అమ్మవారికి శ్యామల అమ్మవారికి ఇద్దరు కూడా అంటే శ్యామల మంత్రిని అంటే బాధ్యత ఆవిడే తీసుకున్న ఆవిడే ఫస్ట్ ఉండాలి ఇక్కడ సేనను మొత్తాన్ని కూడా వారాహి అమ్మవారు నడిపించాలి మరి సేనాధిపతి కాబట్టి అరేదే ఆ వాళ్ళకి తెలుస్తుంది బాల అమ్మవారు ఇట్లా ఉత్పత్తి అయిందా ఆవిడ వెళ్ళింది యుద్ధానికి అనేసరికి అయ్యో మనకి తెలియకుండా ఆవిడ యుద్ధానికి వెళ్ళిందా జగన్మాతకి తెలిస్తే ఆవిడ ఆగ్రహిస్తున్నామో ఇంత పొరపాటు జరిగింది ఏమిటి మనం ఇట్లా ఎందుకు పొరపాటు పడ్డాం అనే ధోరణలో వాళ్ళు ఆలోచిస్తూ ఆగుతారు అయితే అదే సందర్భాన్ని పురస్కరించుకుని ఆ జగన్మాత మరి ఆ ఆగ్రహిస్తున్నాం భయం వద్దీ వీళ్ళు సేనల దగ్గరికి వెళ్ళి బాలామోవారు ఎక్కడ సంచారం చేస్తుందో కనుక్కుని అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి చెప్పా కదండి ఇందాక వాగీశ్వరి విద్మహే కామేశ్వరి ధీమహి కామేశ్వరే అయితే ఆ బాల ఉపాసన కామ్య సిద్ధిని కలజేస్తుంది ఆకర్షితులు చేస్తుంది బీజం అందులో ఉంది కాబట్టి ఆ ఉపాసన క్రమంలో ఉంది ఆ సందర్భంలో వీళ్ళు అక్కడికి వెళ్ళాక ఆవిడ యుద్ధ రంగంలో ఆవిడ చూపిస్తున్న చొరవ చాతుర్యం చూస్తుంటే ముగ్ధులైపోయారట వీళ్ళు మరి వీళ్ళు బాధ్యత తీసుకుని వెంటనే సైన్యాన్ని నడిపించి వీళ్ళు యుద్ధం చేయాలి యాక్చువల్గా అయితే కానీ ఆకర్షితులు అయిపోయారట ఆవిడ యుద్ధం చేస్తున్నట్టు తీరు చూసి ఆకర్షితులు అయిపోయి ఇంక వీళ్ళు అక్కడి నుంచి కదలకుండా వెంటనే ఆ యుద్ధాన్ని అట్ట ఉండిపోయారట ఒక మన పక్కన మనసులో అయ్యో మనం ఆవిడ బయలుదేరే టైం మనం వెళ్ళలేదు జగన్మాతకి ఏమన్నా కోపం వస్తుందేమో అనే భయం మనసులో ఉంది కానీ అక్కడ బాల లీలా వినోదిని మొత్తం ఆవిడ చేస్తున్నట్టు లీలలన్నీ చూస్తూ కూర్చున్నారట యుద్ధం అమ్మవారు చేస్తున్నట్టు కానీ బాలంటే ఎవరు లలిత నుంచి ఉత్పత్తి అయినదే మొత్తం లలితలో ఏ విధమైన శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి అటువంటి గొప్పదైనటువంటి శక్తివంతులు అంటే బాల ఆ యుద్ధంలో ఆవిడ తన యొక్క లీలలు చూపిస్తోంది ఆ లీలల తర్వాత ఆ భండాసురుడు యొక్క పుత్రులందరినీ కూడా సంహరించింది ఆనందంతో వారాహి రాజ్యశ్యామలో జగన్మా దగ్గరికి వెళ్ళే ఈ విషయాన్ని చెప్పారు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మనం ఉపాసనా కాండలో ప్రథమత ఇవాళ రోజున కాదు కదండి పూర్వం అందరూ కూడా బాల ఉపాసన ఇప్పిస్తూ ఉండేవాడు ప్రథమత బాల ఉపాసన బాగా చేయగా 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 అతనికి పాండిత్యం ఒకటి బాగా పెరుగుతుంది విద్యాయోగం పెరుగుతుంది వాక్చాతుర్యం పెరుగుతుంది తాను ఏదైనా సరే సమాజంలో విషయం కనుక తెలిస్తే ఆ విషయం మీద ప్రస్తావన చేసి చక్కగా ధాటిగా మాట్లాడగలిగిన శక్తి వస్తుంది చాలా మంత్రాలున్నాయి ప్రతి మంత్రంలోనూ కూడా చాలా విశేషాలు ఉన్నాయి అన్ని మంత్రాలు ఉపాసించలేం ఏదో ఒక మంత్రాన్ని ఉపాసించాలి ఉపాసనా కారణంలో వరుస క్రమంలో పూర్తిగా వెళ్దాం అనుకునే వాళ్ళ కోసం చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి అంశాల్లో ప్రధానమైనది ఈ బాలామంత్రం ఈ మంత్రాన్ని పూర్తిగా కనుక చెప్పిన రీతిగా స్థాయిలో కనుక చేస్తే నవావరణార్చనలు లలితా అమ్మవారి సంబంధంగా ఏవైతే ఉన్నాయో యంత్రాలు యంత్రపూజలు అదే రీతిగా బాలామ్మవారికి కూడా ఉన్నాయి ఎందుకంటే బాలామ్మవారిని ఉత్పత్తి చేయగానే ఆవిడ యుద్ధానికి వెళ్తానంటే తన శక్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆవిడకి ఇచ్చింది కదా అందువల్ల లలితకి ఏవైతే శక్తులు ఉన్నాయని చెప్పుకుంటాం ఆ శక్తులన్నీ కూడా అమ్మవారి దగ్గర బాల దగ్గర కూడా ఉన్నాయి అటువంటి ఆ బాలామ్మవారు ఆ సందర్భంలో అక్కడ తాను ఆ యొక్క యంత్రం ఆ యొక్క యంత్రానికి సంబంధించినటువంటి అవా ఆవరణార్చనలు ఇవన్నీ కూడా చూస్తే మనకి లలితామ్మవారి యొక్క శ్రీచక్రానికి మనం చేస్తున్నటువంటి మొత్తం అంతా కూడా అర్చనాక్రమం నవావరణ క్రమం ఏదైతే ఉందో అదే నవావరణ అర్చనా క్రమం ఇక్కడ బాలామ్మవారి దగ్గర కనబడుతూ ఉంటుంది సాధువుగా ఉంటుంది మంత్రం ప్రథమత మంత్రాల్లో ఉన్నటువంటి బీజాక్షరాలన్నీ కూడా మరి ఇప్పుడు బాలామ్మవారి యొక్క ఉత్పత్తికి టెక్నికల్గా మన పురాణ కథ చెప్పుకున్నాం టెక్నికల్ సబ్జెక్టు చెప్పుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు ఒక్కొక్క బీజాక్షరాన్ని ఒక్కొక్క స్థానంలో ఎంతసేపు పలకాలి ఏ విధంగా పలకాలి అనేటువంటి అంశంలో ఏదైతే చెప్పబడి ఉందో అది మొట్టమొదటే పూర్ణగా మొత్తం అన్ని మంత్రాలు తెలుసుకుని వాటిని అన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేయడం కోరదు అందువలన ఆ ఉపాసన బీజాక్షరాలను పలికిస్తూ చేయడం కోసం చెప్పేసి బాల మంత్రంతోనే చేస్తూ ఉంటారు బాల ఒక విద్య ఇంకా బాల తీసుకుంటేనే ఇంచుమించుగా మొత్తం అంతా కూడా మంత్రశాస్త్రానికి సంబంధించిన విజయాలన్నీ వస్తుంటాయి ఎప్పుడైనా ఉపాసన ఇది సిద్ధిస్తుందా ఇదంతా కా టైం వేస్ట్ అనేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎటువంటి ప్రాక్టీస్ చేయకుండా మాట్లాడే మాటలు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే వందకి వంద శాతం దాని ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు పొందినవాడు ఎవడూ కూడా ఇటువంటి మాటలతో కాలక్షేపం చేయరు అలాగా గొప్పదైనటువంటి ఆ బాల మంత్రాన్ని ఆ బాల మంత్ర అనుష్ఠానాన్ని మనం చేసే సందర్భంలో మరి ఈ స్థానాల్లో ఎంత సమయం పలకోలో అంతంత సమయం పలికేటువంటి బీజాక్షర యొక్క బలం ఉపాసకుడు చేరినప్పుడు ఆ గురువుకే ఓహో వీడు మంత్రాన్ని బాగా అనుష్టిస్తున్నాడు సిద్ధింపజేసుకున్నాడు అనేటువంటి భావన కలిగే తరువాత ఆ ఉపాసనలో నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది ఇస్తూ ఉంటారు నెక్స్ట్ స్టెప్ ఏముంది ఈ అమ్మవారు ఉత్పత్తి అవడానికి కారణం లలితా అమ్మవారే కదా లలితామాత యొక్క మంత్రాన్ని ఉపదేశం చేస్తారు ఇంకా ఆ విధంగా మంత్రాలతో ఆ మంత్రోపాసనలతో కాలక్షేపం జరుగుతూ ముందుకు వెళుతూ ఎంతో చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది అలాగే సర్వసిద్ధులు మనం ఆ మంత్రం చేస్తే ఈ ఫలితాలు వస్తాయట ఈ మంత్రం చేస్తే ఆ ఫలితాలు వస్తాయట అని చెప్పి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ మంత్రాలన్నిటి యొక్క ఫలితాలు కూడా మంత్రం యొక్క ఉపవాసంతోనే వస్తూ ఉంటాయి అందుకోసమే ఆవిడే సాక్షాత్తుగా అవతరించింది కాబట్టి బాలుగా లలిత బాలుగా అవతరించింది కాబట్టి దసరా శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో బాల అమ్మవారి యొక్క అర్చన చేయడం అనేది ఒక అలవాటు ప్రాతకాలంలో బాలా త్రిపుర సుందరి అర్చన చేస్తూ మరి చిన్నపిల్లల్ని అష్టవర్షాత్ భవేత్ కన్య ఎనిమిది సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి వాళ్ళు మూడు సంవత్సరాలు అనేసరికి వాళ్ళకి ఊహ వస్తుంది వాళ్ళ భోజనం వాళ్ళు చేసే స్థాయిలో ఉంటారు అక్కడ ఆ వయసు పిల్లల దగ్గర నుంచి ప్రారంభం చేసి మరి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల వరకు కూడా ఉన్న వాళ్ళని అక్కడ బాల బాల అమ్మవారిగా భావన చేసి అక్కడ అర్చన చేయడం అనేది కూడా ఒక ఆనవాయితీ అనుకుంది వాళ్ళకి కాళగి పసుపు రాసి పారాణి రాసి తర్వాత మొహాన కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళు చక్కగా భోజనం ఏర్పాటు చేసి ఆ తదుపరి ఆ పిల్లలకి కావాల్సినటువంటి వస్త్రాలు అలంకరణ సామాగ్రి అయినటువంటి గాజులు మొహాన బొట్టు కళ్ళకి కాటుక అలాగే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని చక్కగా బాలామ్మవారుగా భావం చేసి ఎనిమిది సంవత్సరాల పిల్లల్ని బాలామ్మవారు చూసి ఆ బాల అందులో బాలని ప్రత్యక్షంగా చూస్తారు కూడా వాళ్ళకే అర్చన చేసి ఆ బాలామ్మవారి దగ్గర నుంచి ఆశీర్వచన తీసుకుని భోజనం పెట్టి చక్కగా ఆ రోజున ప్రతిరోజు తొమ్మిది రోజుల్లోనూ కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు అటువంటి గొప్పదైనటువంటి బాల త్రిపుర సుందరి యొక్క కథ విన్న ఆ బాలా త్రిపుర సుందరి యొక్క అర్చన చేసిన బాల త్రిపుర సుందరి యొక్క అర్చన చూసినా కానీ అందరికీ కూడా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి అమ్మవారి అలంకారాలు ఎక్కడ జరిగితే అక్కడ వెళ్ళి చూడండి ఎవరికైనా మాట సరిగా రావట్లేదు వాళ్ళు ప్రవర్తన సరిగా రావట్లేదు విద్య సరిగా రావట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా బాలమంత్రం అనుష్ఠానం కానీ చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎవరైనా ఉపాసన స్వయంగా చేసుకునేటువంటి వనరులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి తగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక బాల ఒక మంత్రాన్ని కనుక సంపూర్ణంగా కనుక అనుష్ఠిస్తే సర్వకామ్య సిద్ధి సర్వశత్రు సంహారం అలాగే వశీకరణం సర్వ విద్యాప్రాప్తి ప్రాప్తి అష్టైశ్వర్యాలు పొందేటువంటి అవ అవకాశాలు వస్తూ ఉంటాయి అటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క బాల అమ్మవారి యొక్క ఉపాసనాన్ని అందరూ కూడా తెలుసుకుని చేసి సుఖిస్తారని చెప్పేసి ఆశిస్తూ స్వస్తి జాతవేదసే సునవా సోమ మరాతి హతో నిదహతివేద సునఃపరుషదతి దుర్గాని విశ్వా నా వే భసింధం దురిత్యగ్ని తామగ్నివర్ణాంతప సాజ్వలంతీం వైరోచనీం కర్మఫలజుష్టా దుర్గాందేవి గురణమహం ప్రభత్యే సుతరసితరసే నమ అగ్నేవారో అస్మాన్ స్వస్తిభైరతి దుర్గాణ విశ్వా पू पृथ्वी बहुला न उर्वी भवाका यतनयाश्यो विश्वानो दुर्गहा जातव्यंधुन्न ना दुरीतातिपुरषि अग्नेत्रिवन्मस नोस्माकोध्यता तनूना अं। पृतनाजिदुम सहमुग्रिगुएम परम सता आनपरुषदति दुर्गा नि विश्वा क्षाद्देवद्न दे प्रत्नों गमीज्योधरेशु सुनाच होता सत्स्री स्वांचाने तन्वस्वास्मभ्यं सौभग्मा यजस्व गोभर्जुष्टमयुजो निषिक्तव इंद्र संचरेम नागस्य पृष्ठम शसानो वैष्णव लोक एहयतायनाये या धीमहि